నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. కరోనా పౌష్టికాహారంగా కోడిగుడ్డు డిమాండ్ పెరగడంతో ఆకాశాన్ని అంటుతున్న ధరలు. జిల్లాలో మళ్లీ పెరిగిన కరోనా స్పీడ్, పెరుగుతున్న కేసులు, మరణాల సంఖ్య. జిల్లాలో నిండుకున్న రక్త నిల్వలు, రక్త సేకరణకు సంస్థల కసరత్తు. కాలుష్య కోరల్లో మహానగరం ట్రాఫిక్ పొల్యూషన్ తో నగరవాసుల ఇబ్బందులు. గాన గంధర్వుడు, పాటల మాంత్రికుడు ఎస్పి బాలుకు ఘన నివాళి. శ్రద్ధాంజలి ఘటించిన నగర కళాకారులు. వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ఇది కరోనా కాలం. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ పవర్ ఉండాల్సిందే. ఇది డాక్టర్లు చెబుతున్న మాట. ఖచ్చితంగా మాంసాహారం, కోడిగుడ్లు తినాలని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం వీటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇమ్యూనిటీ ఎక్కువగా లభించే కోడిగుడ్లు, చికెన్ తినడానికి ప్రజలు మక్కువ చూపడంతో వీటికి విపరీతంగా డిమాండ్ అయితే పెరిగింది. తక్షణమే ధరలు నియంత్రించకపోతే కొనుక్కు తినే పరిస్థితి లేదంటూ ప్రజలు వాపోతున్నారు. చికెన్ తింటే జబ్బులొస్తున్నాయి అనే ఆరోపణల సమయంలో కేవలం 30 రూపాయలకే కిలో చికెన్ లభ్యమయ్యేది. అన్లాక్ డౌన్ తర్వాత కూడా 150 రూపాయలకు దొరికేది. అయితే ప్రస్తుతం చికెన్ ధర ఇప్పుడు 250 నుండి 280 రూపాయల వరకు పెరిగింది. కోడిగుడ్ల ధరలు కూడా 7 రూపాయల వరకు పెరిగింది. నిన్న మొన్నటి వరకు 3 రూపాయలుగా ఉండే కోడిగుడ్డు ధర ఇప్పుడు 7 రూపాయల వరకు ఎగబాకింది. రైతు బజార్లలో 6 రూపాయలకు దొరుకుతున్నప్పటికీ పూర్తి గ్రేడింగ్ అయ్యి చాలా చిన్న సైజు కోడిగుడ్లు మాత్రమే విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో తాజాగా పెద్ద సైజు కోడిగుడ్లు లభ్యమవుతున్నాయి, కానీ ధరలు మాత్రం అధికంగా ఉన్నాయి. సాధారణంగా వేసవిలో చికెన్, కోడిగుడ్ల ధరలు పెరిగేవి, కానీ వర్షాకాలంలో అన్ సీజన్లో కూడా నాన్ వెజిటేరియన్ ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఇంత భారీగా రేట్లు పెరగడానికి కరోనాయే కారణంగా కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాలంటే ఓవైపు కరోనా భయం కూడా వెంటాడుతుండటంతో లిమిటెడ్గానే దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని వ్యాపారులు అంటున్నారు. మొత్తానికి పెరుగుతున్న ధరలకు సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ధరలు పెరిగితే కొనేదెలా, తినేదెలా అంటూ గగ్గోలు పెడుతున్నారు. తక్షణమే ధరలు నియంత్రించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుకుంటున్నారు. ఇటువంటి కరోనా టైంలోని ఈ ఎగ్స్ అవి తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కోడి మాంసం తినడం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, కాబట్టి ప్రజలకు మాత్రం రేటు మాత్రం కొండెక్కిపోతుంది. ఇటువంటి కొండెక్కి దానికి కారణం గల పద్ధతులకు మార్చుకుంటే బాగుంటుంది, ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండలేరు కదా. అలాగే వెజిటేబుల్స్ కూడా 30 రూపాయలు ఉల్లిపాయలు రోజు 50 రూపాయలు అయిపోయింది. రైతు బజార్లో లైన్లు కట్టి తీసుకుంటున్నారు. అలా కాకుండా బయట రైతు బజార్ రేట్లకే బయట కూడా కాయగూరలు అమ్మినట్టు ఏర్పాటు చేస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇటువంటి లాక్డౌన్ టైంలో కూడా జనాలు ఎంతో ఇబ్బంది పడుతున్న టైంలో కూడా ఈ రేట్లు అదుపులో లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఈ కరోనా టైంలోని ఆరోగ్యంగా ఉండాలంటే కేజీ జీడిపప్పు కొనాలంటే 800 రూపాయలు ఉంది, బాదం పప్పు తినాలంటే 1000 రూపాయలు ఉంది, ఒక ఫ్రూట్ కొనాలంటే ఒక 50 రూపాయలు 30 రూపాయలు ఉంది. అలాంటి అందుకే అందుబాటులో ఉండేది ఒక కోడిగుడ్డు మాత్రమే. ఈ కోడిగుడ్లోని ప్రోటీన్స్, విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కోడి మాంసం కూడా ఇవి తినడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటారు, ప్లస్ అది ఇమ్యూనిటీ పవర్ కూడా మనిషికి పెరుగుతుంది. కాబట్టి అందరూ చికెన్, ఎగ్స్ తినండి, ఆరోగ్యంగా ఉంటారు. ఇమ్యూనిటీ పవర్తో మనం ఫైట్ చేయొచ్చు, కరోనాతో మనం ఫైట్ చేయొచ్చు. రేట్లు కూడా అధికంగా ఉన్నాయి, తప్పదు మరి. ఆ రేటుకి ఏదో పరిష్కారం చేయాలి, చేస్తే ఇంకా ప్రజలకి అందుబాటులో రేటు ఉండాలని కోరుకుంటున్నామండి. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు, ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు మాంసకృతులు అధికంగా తినాలని డాక్టర్లు అయితే చెబుతూ ఉన్నారు. కరోనా కంటే ప్రీవియస్ మనం చూసుకున్నట్లయితే
అంటే దీనివల్ల మాంసం వల్ల గుడ్లు వల్ల అంటే మాంసం వల్ల ఖచ్చితంగా కరోనా వైరస్ సోకుతదనే అనుమానంతో మాంసం ధరలు పూర్తిగా తగ్గిపోయి ఉన్నాయి. అయితే ఇమ్యూనిటీ పెరుగుతదని డాక్టర్లు చెప్పడంతో ప్రస్తుతం ధరలు ఆకాశాన్ని అయితే అంటుతూ ఉన్నాయి. ఒక మాంసం చూసుకుంటే కిలో 250 రూపాయల వరకు ఉంది. అలాగే ఎగ్ చూసుకుంటే రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఒక కోడిగుడ్డు ధర ప్రస్తుతం 7 రూపాయలంటే ఆశ్చర్యం కలగమనదు. సామాన్య మధ్యతరగతి మానవుడు కొనుక్కొని తినే పరిస్థితులు అయితే ప్రస్తుతం ఆ ధరలు అయితే లేవు. వీటిని తక్షణమే నియంత్రించి సామాన్యులకు అందుబాటులో తేవాలని అయితే ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ దుర్గా ప్రసాద్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తగ్గినట్టే తగ్గి మళ్లీ క్రమంగా పెరుగుతుండడంపై జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా 450 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 5 మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49,551కి, మృతుల సంఖ్య 388కి చేరింది. జిల్లాలో కరోనా కేసులు 50,000కు చేరువవుతున్నాయి. కొద్ది రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన కేసులు మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. గత 5 నెమ్మదిగా కేసులు పెరుగుతుండడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా 450 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 5 మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49,551కి, మృతుల సంఖ్య 388కి చేరింది. 44,984 మంది డిశ్చార్జ్ కాగా 4,229 మంది వివిధ ఆసుపత్రుల్లో ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు. బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు నిండుకున్నాయి. కరోనా నేపథ్యంలో దాతలు ముందుకు రాకపోవడమే ఈ పరిస్థితికి కారణం. సాధారణంగా వేసవిలో ఇటువంటి పరిస్థితి నెలకొంటుంది. కరోనా కారణంగా కళాశాలలు ప్రారంభం కాకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నిర్వాహకులు చెబుతున్నారు. అన్ని దానాల్లోకి రక్తదానం మహాదానం. మనిషి ప్రాణాన్ని నిలబెట్టే శక్తి రక్తానికి మాత్రమే ఉంది. అయితే ఇంతటి విలువైన ఈ రక్తానికి కరోనా పుణ్యమా అని ఇప్పుడు కొరత ఏర్పడింది. సాధారణంగా ప్రతి ఏటా వేసవిలో రక్తానికి కొరత ఏర్పడుతూ ఉంటుంది. కళాశాలలకు సెలవులు కావడం, విద్యార్థులంతా స్వంత ఊళ్లకు వెళ్లిపోవడం, రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు అవకాశం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. అయితే ఈసారి వేసవి సీజన్ ముగిసి 3 దాటుతున్నప్పటికీ పరిస్థితుల్లో మాత్రం మార్పు కానరావడం లేదు. కళాశాలలు ప్రారంభం కాకపోవడం, విద్యార్థులతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసేందుకు అవకాశాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నెలల తరబడి రక్తానికి కొరత ఏర్పడింది. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో రోగులకు రక్తం అందించే అవకాశం బ్లడ్ బ్యాంకులకు లేకుండా పోయింది. జిల్లాలో గల 14 బ్లడ్ బ్యాంకుల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్లు సమాచారం. జిల్లాకు 14 బ్లడ్ బ్యాంకులు ఉండగా మహావిశాఖలో 10 ఉన్నాయి. మహావిశాఖ పరిధి బ్లడ్ బ్యాంకుల్లో కరోనాకు ముందు ఒక్కో బ్లడ్ బ్యాంకుకు నెలకు 800 నుండి 1500 యూనిట్ల వరకు రక్తం సమకూరేది. కళాశాలలు పనిచేయడంతో విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకొచ్చేవారు. అవసరానికి తగ్గ రక్తాన్ని ఇవి సరఫరా చేయగలిగేవి. ఎందరో ప్రాణాపాయం నుండి బయటపడేవారు. కరోనా పుణ్యమా అని ఇప్పుడా పరిస్థితి అయితే లేదు. వైరస్ ఉధృతి నేపథ్యంలో ప్రముఖుల పుట్టినరోజులు, శుభకార్యాలు, ఆయా సంస్థల వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహించే పరిస్థితి కానరావడం లేదు. కళాశాలలు తెరుచుకోకపోవడంతో రక్త నిధులకు రక్తం చేరడం లేదు. దీనివల్ల బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు నిండుకున్నాయి. రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రాణదాతలుగా నిలవాలని బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. మేము 22 నుంచి రోటరీ బ్లడ్ బ్యాంక్ నడిపిస్తున్నాం. మాది 24 365 నడిపే అతి కొద్ది బ్లడ్ బ్యాంక్ మాది ఒకటి అండి. అది ఈ కోవిడ్ టైంలో అందరూ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు బ్లడ్ దొరక్క. దీనికి ప్రధాన కారణాలు ప్రజల్లో ఉన్న భయం, అపోహలు. అంటే అసలు బయటకు రావడానికే భయపడుతున్న ప్రజలు బ్లడ్ ఇవ్వడానికి
అసలు ముందుకు రావట్లేదు. సో దాంతో మేము అన్ని రకాలు కూడా ప్రజల్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. అయినా సరే ప్రజల్లో ఈ భయం అపోహలు ఎక్కువగా ఉన్నాయి. సో మా బ్లడ్ బ్యాంక్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. ఎందుకంటే అన్ని బ్లడ్ బ్యాంకుల్లో కూడా శానిటైజేషన్ కానీ మొత్తం ఎన్ని దే టేకింగ్ ప్రాపర్ కేర్. సో ఎవరు భయపడాల్సిన పనే లేదు. సో చక్కగా వచ్చి మీరు డొనేట్ చేసి వెళ్ళిపోతే మీరు ఇంకో రెండు ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మాకు బేసిక్గా ఈ కాలేజెస్ నుంచి ఎక్కువగా డొనేషన్స్ వస్తాయి. ఆగస్ట్ సెప్టెంబర్లో మ్యాక్సిమం డొనేషన్స్ వస్తాయి. కానీ ఇయర్ కాలేజెస్ క్లోజ్ చేసి ఉండడం వల్ల మాకు ఒక్క కాలేజీ నుంచి కూడా మాకు సపోర్ట్ రావడానికి అవకాశం లేదు. సో మేము యూత్ అందరిని ప్రత్యేకంగా యూత్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ టైంలో యూత్ ముందుకొచ్చి ఈ స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేసి మిగతా ప్రజలు ప్రాణాలు కాపాడాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా మనకి గత 6 నెలలుగా కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత బ్లడ్ బ్యాంక్స్ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నార్మల్గా మనకి ప్రతి మంత్ ఒక 1000 నుంచి 1500 వరకు మా రోటరీ బ్లడ్ బ్యాంక్ కలెక్ట్ చేసేది. అలాగే ఒక 1500 నుంచి 2000 ఇష్యూస్ మేము చేసేవాళ్ళం. బట్ వేరేజ్ మనకి కోవిడ్లో ఆల్మోస్ట్ ఆల్ చాలా ఇబ్బంది పడుతున్నాము. సో ఎస్పెషల్లీ లాస్ట్ 2-3 మంత్స్ చూసేటట్టయితే మనం ఒక 300-400 యూనిట్స్ కలెక్ట్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది. ఎస్పెషల్లీ హార్ట్ పేషెంట్స్ కానీ లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ లేకపోతే తలసేమియా పేషెంట్స్ కానీ ప్రతిరోజు చాలా రిక్విజేషన్స్ వస్తున్నాయి. కానీ అందులో ఒక 30-40% కూడా మేము ఫిల్ఫిల్ చేయలేని పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ ఈరోజు ఉదాహరణకు తీసుకునేటట్టయితే నెగిటివ్ బ్లడ్స్ కోసం ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 రిక్విజేషన్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఆల్ మా బ్లడ్ బ్యాంక్లో అయితే ప్రస్తుతానికి నెగిటివ్ బ్లడ్ ఇచ్చే పరిస్థితి అయితే ఏం లేదు. అట్లానే మేము ఆల్మోస్ట్ ఆల్ రకరకాల సోషల్ మీడియా ద్వారా మిగిలిన ఆల్మోస్ట్ ఆల్ ప్రతిసారి ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తున్నాం. కానీ కోవిడ్ అన్న భయం కొద్దీ చాలామంది రక్తదాతలు ఆరోగ్యవంతులు కూడా దానికి ముందుకు రావడానికి వెనుకాడుతున్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ మనం ఉన్న ఈ పరిస్థితిని మనం ఫేస్ చేయాలి అంటే కంపల్సరీగా ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు బ్లడ్ దానం చేసేటట్టయితే డెఫినెట్గా ఒక బ్లడ్ 2-3 పేషెంట్స్కి ఉపయోగపడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మా ఒక్క బ్లడ్ బ్యాంక్లోనే కాదు, ప్రతి ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్లడ్ బ్యాంక్స్లోని యాక్చువల్గా ఇదే పరిస్థితి నెలకొంది. సో దీని మీద సామాన్య ప్రజానీకం కానీ లేకపోతే పబ్లిక్ అందరూ కూడా కొంచెం రియాక్ట్ అయ్యి వాలంటీర్గా బ్లడ్ డొనేషన్ చేసేటట్టయితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. పరిపాలనా రాజధానిగా అవతరించనుంది. ఈ మేరకు గవర్నర్ కూడా రాజముద్రను వేసుకున్నారు. నవ్యాంధ్రలో అతిపెద్ద నగరమైన విశాఖను వేధిస్తున్న ట్రాఫిక్ పొల్యూషన్ ఇబ్బందులపై ఏసీటీ ప్రత్యేక కథనం. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో అతిపెద్ద నగరంగా విశాఖ నగరం అవతరించింది. మొన్న ఆర్థిక రాజధానిగా, నిన్న స్మార్ట్ సిటీగా, నేడు ఏకంగా ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా తన స్వరూపాన్నే మార్చుకోనుంది. ఇలా ఇంతింతై ఒటిడింతై అన్న రీతిలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ మహానగరానికి ట్రాఫిక్, పొల్యూషన్ సమస్యలు శాపంగా మారాయి. అంతర్జాతీయ నగరంగా విశాఖ విరాజిల్లుతుండటంతో ప్రముఖుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నిత్యం రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులెందరో ఈ నగరానికి వచ్చిపోతుంటారు. ఇలాంటప్పుడు 100 మీటర్ల దూరం స్తంభించిపోయే ట్రాఫిక్ వల్ల సామాన్యులు పడ్డ పాట్లు వర్ణనాతీతం. పెరుగుతున్న జనాభా, వాహనాలకు అనుగుణంగా రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాలు సమకూరకపోవడంతో రోజురోజుకు ట్రాఫిక్ సమస్యలు తీవ్రతరం అవుతున్నాయి. మరోపక్క కాలుష్య మహమ్మారి కోరలు కూడా చాస్తూ నగర వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మోటారు వాహనాలు, పలు పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాల వల్ల అందాల విశాఖ కాలుష్య కాసారంగా మారిపోతోంది. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం సూచించాలని నగరవాసులు కోరుకుంటున్నారు. ఈరోజు విశాఖపట్నంలోని పొల్యూషన్ ఓ పక్క, ట్రాఫిక్ ఓ పక్క, ఎటువైపు చూసినా సరే పొల్యూషన్గా, ఎటువైపు చూసినా సరే ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ చూస్తే మొన్న చూస్తేనేమో గ్రేటర్ విశాఖపట్నం, నిన్నేమో స్మార్ట్ సిటీ, ఇవాళేమో విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని కాబోతుంది అయిపోయినట్టే మ్యాక్సిమం. ఈరోజు చూస్తే
మన ట్రాఫిక్ పరిస్థితి చూస్తే ఎలాగుందంటే ఎటువైపు చూసినా సరే బళ్ళు, ఎటువైపు చూసినా సరే ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు బళ్ళు వేసుకొని ప్రతి ఒక్కళ్ళు తిరిగే పొజిషన్ అయితే ఉంది. ఏపీ రాజధాని విశాఖపట్నం అయినప్పటి నుంచి కూడా ప్రభుత్వం కూడా అధికారులు కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మన రోడ్లు అనేవి చిన్నవి, ఈ రోడ్లు అనేవి పెద్దవి చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అండర్ గ్రౌండ్ రోడ్లు కట్టారో అదే ఫ్లైఓవర్ కట్టారు, అటువంటి ఫ్లైఓవర్లు కట్టి అటువంటి అండర్ గ్రౌండ్ రోడ్లు కట్టాల్సిన పరిస్థితి మన మధ్యపాలన సెంటర్లోని అలాగే ఎన్ఏడి సెంటర్లోని అలా చాలా చోట్ల చాలా ప్లేస్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున ఎవరైనా విశాఖపట్నానికి రాజధాని కాబట్టి విశాఖపట్నానికి ఎవరైనా సరే డెలిగేట్స్ ఎవరైనా వచ్చారంటే మన పరిస్థితి ఎలా ఉందంటే ఈ రోజు చూస్తే ఒక డెలిగేట్ ఎవరైనా వచ్చారంటే ఒక బండి ఆగిందంటే ఇంచుమించు కిలోమీటర్ దూరం వరకు కూడా బళ్ళు ఆగిపోయే పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని అధికారులు ముందుకుంటే బేరీస్ వేసుకొని ఎటువంటి అవాంతరాలు లేకుండా రోడ్లు, షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద అన్ని వస్తున్నాయి ఈ రోజున. ఆ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్ని వచ్చిన పార్కింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పార్కింగ్ అన్నింటికి కూడా పార్కింగ్ సమస్య మెయిన్ మన విశాఖపట్నానికి ఎక్కువగా ఉందన్నమాట. అటువంటి పార్కింగ్ సమస్య షోరూమ్లు అన్నింటికి కూడా వాళ్ళ షరారులో కట్టుకునే విధంగా వాళ్ళు ఉంటేనే పర్మిషన్లు ఇవ్వండి. ఎందుకంటే రేపు పొద్దున రాజధానికి వచ్చేసరికి ఎవరైనా డెలిగేట్స్ వచ్చి ఏ వాళ్ళ రాజధాని ఏంటి, విశాఖపట్నం ఏంటి, అలాగేంటి, అలాగ ఉంది, ఇలా ఎలా చాలా ఎక్కువ మేము ఎక్స్పెక్టేషన్ చేసాం, ఇప్పుడు చూస్తేమో విశాఖపట్నంలో పార్కింగ్ ఈ విధంగా ఉండడం వల్ల రోడ్లన్నీ ఇరుకైపోవడం వల్ల ఎవరైనా వచ్చి పోయే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి వాళ్ళు అనుకుంటే మన విశాఖపట్నం పరుగుని మన విశాఖపట్నంలో మనం తీసుకునే వాళ్ళం అవుతాం. ఇటువంటి పరిస్థితి లేకుండా అధికారులు ముందే సమీక్షించి ఈ రాజధాని ఎలాగో వస్తుంది కాబట్టి సమీక్షించి ఎక్కడికక్కడే అండర్ గ్రౌండ్ రోడ్లు వేసి ఎక్కడికక్కడ ఫ్లైఓవర్స్ ఎక్కడ ఎక్కడ వేయాలి, ఏ విధంగా వేయాలి అనే దానికి ఒక ఆలోచన చేసుకొని ఇటువంటి అన్ని కూడా చేసుకోవడం వల్ల రేపు పొద్దున్న భవిష్యత్తులో కూడా భావితరాలకి మంచి ఒక బండి వెళ్ళాలంటే సరే పది నిమిషాలు వెళ్లాల్సిన బండి ఇంకా 5 నిమిషాలు వెళ్ళిపోయే విధంగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే రాను మన రాజధానిలోని జనాభా పెరుగుదల ఎక్కువ అవుతుంది. ఇటువంటి అన్ని కూడా ఒకసారి అధికారులన్నీ అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రభుత్వం మొత్తం అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుంటారని నిర్ణయం తీసుకొని ఇటువంటి కాలుష్యానికి కానీ అలాగే మన యొక్క ట్రాఫిక్ సమస్యకు కానీ పూర్తి చేస్తారని చెప్పేసి సవినయంగా అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. సాగర్ తీరంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కళాకారులు, ఈవెంట్ మేనేజర్లు ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్నం ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ ఘంటసాల విగ్రహం వద్ద బాలు మృతికి సంతాపంగా కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేమ ప్రధాన కార్యదర్శి వాసు మాట్లాడుతూ 5.5 దశాబ్దాలుగా 16 భాషల్లో 41,000 పైగా గీతాలు ఆలపించి జన హృదయాల్లో సుస్థిర స్థానం పొందిన సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేమ అధ్యక్షులు మూన్ పవర్ శ్రీనివాస్, కళాకారుల సంఘం అధ్యక్షులు కె జనార్దన్, ఘంటసాల క్రీడా సాంస్కృతిక సంఘం వ్యవస్థాపకులు చెన్నా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. సో ముఖ్యంగా ఏంటంటేనండి, అలాంటి మహానుభావుడి గురించి అసలు మేము చెప్పడానికి మా వయసు కూడా చాలా తక్కువ, చాలా గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మళ్ళీ అలాంటి సింగర్ని కానీ అలాంటి వ్యక్తిని కానీ మనం చూడలేం, మా తరం అయితే చూడలేదు ఇంకా. సో నెక్స్ట్ ఏంటనంటే ఒక హీరోకి ఒక హీరోయిన్కి లేని ఫ్యాన్స్ ఆయనకు ఉన్నారండి. అంత గొప్ప వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద స్టార్ ఆయన. సో ఆయనకి మన బీచ్ రోడ్లో ఒక శిలా విగ్రహం అంటే యాక్చువల్గా అంటే ఆయనకి కంపల్సరీ పెట్టాలి అండి, మనం రిక్వెస్ట్ చేయడం కాదు, కంపల్సరీగా పెట్టాలి అలాంటి ఆయనకి. కాకపోతే అది కంస విగ్రహం పెట్టి అది పెడితే కొంచెం అందరికీ కూడా ఆ మహానుభావుడిని బీచ్లో వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శించుకుంటారు. అట్ ద సేమ్ టైం ఆయన జన్మదినం వేడుకలు కూడా ఆ విగ్రహం ద్వారా జరిపించుకున్నట్టు ఉంటుంది. అంతేకాకుండా గవర్నమెంట్కి కూడా మన తెలుగు ప్రపంచం చాలా విచారించదగ్గ విషయం, గాన గంధర్వ కీర్తిశేషులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్య లేరు అనే విషయాన్ని మన తెలుగు వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు 16 భాషల్లో సుమారుగా 60,000 పైచిలకు అద్భుతమైనటువంటి పాటలు సమకూర్చి ఈ సంగీత ప్రియులకు ఆహ్లాదకరమైనటువంటి సంగీతాన్ని తన పాటల ద్వారా అందించినటువంటి మహనీయులు. వారితో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. నేను కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నిర్మించినటువంటి శుభప్రదం సినిమాలో వారు 7 రోజుల పాటు సినిమాలో యాక్ట్ చేయడమే కాకుండా 2 పాటలు కూడా అద్భుతంగా పాడారు. వారితో నాకు చాలా మంచి స్నేహభావం ఉంది. అదేవిధంగా వారి పవిత్రాత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులందరికీ నేను ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తున్నాను.
జిల్లాలో పగడ్బందీ ఏర్పాట్ల మధ్య పాలసిట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 56 కేంద్రాల్లో అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. కోవిడ్ నేపథ్యంలో అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. పోలీసు బందోబస్తు మధ్య ఈ పరీక్ష జరిగింది. కరోనా వైరస్ ఉధృతి కారణంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైరస్ బాధితులకు ప్రత్యేక గదులను కేటాయించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ప్రవేశ పరీక్ష జరిగింది. విద్యార్థులు తమ తమ సెంటర్లకు 2 గంటల ముందే చేరుకోవడంతో ఉదయం 9 గంటల నుండే పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. పటిష్టవంతమైన ఏర్పాట్ల మధ్య కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించడం పట్ల తల్లిదండ్రులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు పాలిసెట్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ పరీక్షలు ఇలా జరగడం మా అందరికీ ఒక విధంగా, తల్లిదండ్రులుగా మా అంతా ఒక విధంగా సంతోషిస్తున్నా కూడా, వైరస్ కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఇక్కడ పరీక్షా కేంద్రాల వద్ద చేసిన ఏర్పాట్లన్నీ మాకు సంతోషంగానే అనిపిస్తున్నాయి. ఒకవేళ ఎవరికైనా టెంపరేచర్ టెస్ట్ చేసి టెంపరేచర్ ఉంటే వారికి వేరే గదుల్లో పెట్టి ఐసోలేషన్ రూమ్స్ పెట్టి ఎగ్జామ్స్ నిర్వహించడం వల్ల మేమంతా ఒక విధంగా ఆందోళనకి గురి కాకుండా ఉండడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ పరీక్షలు పెట్టడం చాలా లేట్ అయింది. ఇప్పటికైనా ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకుని ఇప్పటి పిల్లలకి అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా ఇప్పుడు ఈరోజు ఈ పరీక్షలు నిర్వహించడం ద్వారా మేమంతా కొంచెం ఆందోళన చెందకుండా ఆనందిస్తున్నామండి. సమస్యల పరిష్కారం కోసం హైయర్ బస్ ఉద్యోగులు రోడ్డెక్కారు. కరోనా కష్టకాలంలో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మద్దిలపాలెం ఆర్టీసీ డిపో వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కరోనా కష్టకాలానికి జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడారు. కరోనా విపత్తు సమయంలోనూ ప్రాణాలకు తెగించి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన అద్దె బస్సుల డ్రైవర్లకు ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా స్పందించి జీతాలు చెల్లించి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకున్నట్లయితే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అద్దె బస్సుల్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లాక్డౌన్ పేరు చెప్పి ఒక్క అనా పైసా కూడా గవర్నమెంట్ జీతం చెల్లించలేదు. వీళ్ళు రోజుకి 24 గంటలు బస్సుల మీద ఉండి ప్రయాణికులకి ఏ ఇబ్బంది లేకుండా తమ ప్రయాణికుల ప్రాణాలను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తూ ఉన్నారు. లాక్డౌన్ పేరు చెప్పి ఏదైతే మార్చి 23వ తారీఖు నుంచి 20 సెప్టెంబర్ ఇచ్చింది, సెప్టెంబర్ పూర్తవుతుంది. ఈ 6 నెలల కాలంలో ఒక్క అనా పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ అద్దె బస్సుల యాజమాన్యం కానీ వీళ్ళకి జీతాలు చెల్లించలేదు. కాబట్టి ఈ రోజున మా నిరసన తెలియజేస్తూ అర్ధనగ్న ప్రదర్శన అనేది డ్రైవర్లందరూ కూడా ఈరోజు ప్రదర్శన నిర్వహించారు. ఈరోజు లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేశారు, బస్సులన్నీ కూడా పూర్తిగా తిరుగుతున్నా అయినా సరే మమ్మల్ని ఇంతవరకు డ్యూటీలకు వెళ్ళలేదు, మా 6 నెలల కాలానికి జీతం చెల్లించలేదు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఏదన్నా గవర్నమెంట్ సంస్థలు ఈ రోజున లాక్డౌన్ కాలానికి జీతాలు చెల్లించారు, కనీసం సగం జీతం అన్న ఇచ్చారు, కానీ ఆర్టీసీలో ఒక్క అనా పైసా కూడా అద్దె బస్సు డ్రైవర్లకి జీతాలు చెల్లించలేదు. మాకు ఉద్యోగ రక్షణ అనేది లేదు, ఉపాధి రక్షణ అనేది లేదు. కాబట్టి ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లందరినీ కూడా యథావిధిగా ఉద్యోగంలోకి తీసుకోవాలి, ఉపాధి కల్పించాలి. ఈ 6 నెలల కాలానికి వాళ్ళకి జీతాలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనా మహమ్మారి ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేసేసింది. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న సామాన్యుల పాలిట కోలుకోలేని దెబ్బను తీసేసింది. ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆర్థిక భరోసా లేని బతుకులపై కరోనా చూపించిన ప్రభావంతో ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. కాయగూరల ధరల నియంత్రణపై తక్షణమే ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కరోనా దెబ్బకు వెలవెల్లాడుతున్న జనానికి నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు మరింత భారంగా మారాయి. కరోనా ప్రభావంతో రవాణాపై చూపించిన ఎఫెక్ట్ గడిచిన 15 రోజుల్లో వీటి ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన కూరగాయలు సమయానికి రాకపోవడంతో అనూహ్య రీతిలో వీటి ధరలు పెరిగిపోయాయి.
సాధారణంగా ప్రతి వంటకంలోనూ ఉల్లిపాయ టమాటా అధికంగా వాడుతూ ఉంటారు. ఒకప్పుడు చాలా సామాన్యంగా ఉండే వీటి ధరలు ప్రస్తుతం కిలో 50 రూపాయలు పైగా ఉన్నాయి. కొంచెం చౌకగా దొరుకుతాయని రైతు బజార్లకు వెళ్లేవారికి నాణ్యమైన ఉల్లిపాయ టమాటా లభించటం లేదు. బయట మార్కెట్లో ధర నియంత్రణ లేదు. వీటితో పాటు బెండ దొండ ఆనప వంటి రెగ్యులర్ వంటలకు అవసరమయ్యే కూరగాయల ధరలు కూడా అధికంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. సామాన్య మానవులు కొనుక్కునే పరిస్థితి లేనంత దారుణంగా పెరిగిపోయాయి. ఈ పెరుగుదలకు కరోనా కారణంగా చూపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కూరగాయల ధరలను అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. నా పేరు లక్ష్మి అండి. మా ఆయన రోజు కూలి చేస్తే గానీ మాకు ఇంట్లో గడవదు. రోజుకి మా ఆయన 200 తెస్తారు. ఉల్లిపాయలు టమాటాలు రేట్ పెరిగిందండి. అవన్నీ కొనుక్కోవాలంటే 100 రూపాయలు అయిపోతుంది. ఉల్లిపాయ టమాటాకే 100 రూపాయలు అయిపోతుంది. అవి 2 రోజులకే అయిపోతున్నాయండి. మేము పప్పు వండుకోవాలన్నా చారు వండుకోవాలన్నా ఏది వండుకోవాలన్నా టమాటా ఉల్లిపాయ లేకపోతే అవ్వదు. ఈ ధరలు ఇలా ఉంటే మేము ఏం చేస్తామండి? ధరలు తగ్గించమని కోరుకుంటున్నాం. కూరగాయల ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే టమోటా ఉల్లిపాయ ధరలు 55 రూపాయల దాకా ఇక్కడ ధర పలుకుతూ ఉంది. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి లేక జీవనం సాగించలేక ఇబ్బందులు పడుతున్న వీరికి ధరల భారం మరింత, అంటే జీవనం సాగించడానికి మరింత భారంగా తయారైంది. ప్రస్తుతం ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి ధరలు అదుపు చేయాలని అయితే నగరవాసులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కరోనా పౌష్టికాహారంగా కోడిగుడ్డు, డిమాండ్ పెరగడంతో ఆకాశాన్ని అంటుతున్న ధరలు. జిల్లాలో మళ్లీ పెరిగిన కరోనా స్పీడు, పెరుగుతున్న కేసులు, మరణాల సంఖ్య. జిల్లాలో నిండుకున్న రక్త నిల్వలు, రక్త సేకరణకు సంస్థల కసరత్తు. కాలుష్య కోరల్లో మహానగరం, ట్రాఫిక్ పొల్యూషన్తో నగరవాసులు ఇబ్బందులు. గానగంధర్వుడు, పాటల మాంత్రికుడు ఎస్పి బాలుకు ఘన నివాళి, శ్రద్ధాంజలి ఘటించిన నగర కళాకారులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.